రాష్ట్రమంతటా అంగన్వాడీలకు తాళం పెట్టి కొంగు నడుముకు చుట్టి పోరబాట పట్టిరు కదా అంగన్వాడీ అక్కలు. ఇవాళ కలెక్టరేట్ల పిలుపునిచ్చారు. తక్కువ జీతంతో ఎట్టికి పనిచేస్తున్నాం, కనీస జీతం 25,000 ఏంది, నిన్న ఇవాళ బతుకుడు ఎంత కష్టమవుతున్నది, మా జీతాలు పెంచాలి, సౌలతులు ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటూ రోడెక్కిరు. అయితే ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆఫీసులోకి దొచ్చుకొని పోయేందుకు అంగన్వాడీ అక్కలంతా గేటు కాడ పోలీసు వాళ్ళతోటి బైసు పెట్టుకున్నారు. ఒకరు ఇద్దరు పోలీసు వాళ్ళని జీల్చుకొని లోపలికి పోయేందుకు మస్తుగా అనలాడిరు. ఇక ఆనే డ్యూటీ చేస్తున్న మహిళా ఎస్ఐ అంగన్వాడీ ఆమెను జడబట్టి వెనుక గుంజింది. గంతే ఇక వాళ్ళు సుతం పగ్గు అన్నారు. మహిళా ఎస్ఐ జుట్టు బట్టి వెనుక గుంజుకొచ్చారు. అంగన్వాడీల చేతులకేంచి జడ నిడిపించుకునే తందుకు పాపం ఎస్ఐ కూడా మస్తు అనలాడింది. పోలీస్ అక్క డ్యూటీ పోలీస్ అక్క చేసింది పాపం. గట్ల జుట్టు బట్టి గుంజేది లేకుండా అని ఇంకొందరు అనబట్టిరు. మరి అందరికీ అన్ని వరాలు బోలకు గురిపిస్తున్నది సర్కారు. అంగన్వాడీలకు కూడా ఎన్నడూ తీయడి ముచ్చట చెప్పబోతున్నదో చూడాలి అని అంటున్నారు ఈ సంగతి ఎరగైన వాళ్ళు.